శ్రీకృష్ణ దేవరాయల పాలనా కాలాన్ని స్వర్ణయుగంగా చెబుతారు ఆయన పాలనా కాలంలో రోడ్డుపైనే రత్న రాసులను విక్రయించేవారని చరిత్రలో చదువుకున్నాం శ్రీకృష్ణ దేవరాయల పాలనా కాలం స్వర్ణయుగం అయితే ప్రస్త నారా చంద్రబాబు నాయుడు జమానాలోని ఏపీ మధ్యమయంగా ఎంతో మంది పేర్కొంటున్నారు అప్పటిలో రాయలవారి పాలనలో రోడ్డుపై రత్న రాసులను పోసి విక్రయిస్తే ప్రస్తం బాబుగారి పాలనలో రోడ్డుపైనే మద్యం బాటిళ్లను పెట్టి చిన్నారులతో విక్రయాలు సాగిస్తున్నారు దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది బాబుగారి జమానాలో ఏరులైన పారుతున్న మద్యం అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు రాయల పాలనలో మణి మాణిక్యాలో విక్రయాలను చూస్తే చంద్రరాయల పాలనలో రోడ్డు మీద పసిపిల్లలతో మద్యం అమ్మడం చూస్తున్నామంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు మా బాబుగారి జమానా మహాద్భుతమైన పాలన సాగుతోందంటూ సామాజిక మాధ్యమాల్లో ఫేక్ ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్న వారికి ప్రస్తం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వీడియో చెంపపెట్టులాంటిదని పలువురు పేర్కొంటున్నారు మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా పచ్చ తమ్ముళ్ళు జేబులను నింపే కల్పతరువుగా మద్యం విధానాన్ని మార్చిన చంద్రబాబు పాలన గురించి ఇప్పుడేమీ చెబుతారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా కామెంట్లు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి ఇది వ్యాపారం అంటూ పలువురు కామెంట్లు చేస్తుండగా ఇది బాబోరి విజయన్ అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు స్కూల్ కు వెళ్లి చదువుకోవాల్సిన చిన్నారులను మద్యం విక్రయించే స్థితికి తీసుకువచ్చిన బాబు విజన్ అంటే ఇదేనేమో అంటూ మరికొందరు సెటల్ వేస్తున్నారు ఇంటికో ఉద్యోగం అన్న చంద్రబాబు పిల్లలకు కూడా ఉద్యోగాలను కల్పించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు